పార్లమెంట్ సమావేశాల బహిష్కరణకు టిఆర్ఎస్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కూడా ధాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్రం వైఖరి పట్ల నిరసన చేపట్టనున్నారు. ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు. సమావేశాల బహిష్కరణ ప్రకటన తర్వాత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ ఢిల్లీ నుంచి టిఆర్ఎస్ ఎంపీలు తిరుగు పయనమయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో టిఆర్ఎస్ ఎంపీలు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ మధ్య వరి యుద్ధం మరింత ముదిరింది. పార్లమెంటులో ఈ అంశంపై మరింత తీవ్రంగా పోరాడాలని ఇప్పటికే ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. కలిసి వచ్చే పార్టీలతో పార్లమెంటులో నిరసన గళం విప్పాలని సూచించారు. ధాన్యం సేకరణలో ఏకీకృత విధానం, ఎంఎస్పీ అమలుపై చర్చకు టీఆర్ఎస్ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఇవాళ కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో సభా కార్యక్రమాలను అడ్డుకోవటం, ప్లకార్డులతో నినదించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఈ మేరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరణకు టీఆర్ఎస్ ఎంపీలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత పూర్తిగా ఇక్కడి నుంచి వెనుదిరిగి హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు కూడా ధాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో కూడా వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. దీనిపై చర్చకు పట్టుబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ కూడా కోరుతున్నారు. ఇది కాని పక్షంలో వెనువెంటనే దీనికి సంబంధించి బహిష్కరణ ప్రకటన చేయడం, ఆ మేరకు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి తిరిగి ప్రయాణం ఎందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఒక భవిష్యత్తు కార్యాచరణ పోరాటం యొక్క కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసేందుకు వారందరూ కూడా తిరిగి హైదరాబాద్ రమ్మన్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.